ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pulli Mandal Chairman Dhansekaran Director Drive Sri Lata Hi, hello everyone. Welcome to ROPS Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the model question papers of English subject. So, 10th class SSC public examinations. So, already have completed the question number 20, right? So, let's see that question number 21. So, your mother is not turning gas cylinder off after cooking. Advise her to turn off the gas cylinder after cooking. So, ఇక్కడ మనకి ఒక అడ్వైజ్ ఇవ్వమనేసి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో మీరు ఇక్కడ ఎలాంటి అడ్వైజ్ ఇస్తారంటే, మీ మదర్ ఏం చేస్తుంది, ఫుడ్ అంతా చేసేస్తుంది, తర్వాత గ్యాస్ సిలిండర్ ని ఆపడం అనేది ఆపేస్తా అంటే మర్చిపోతుంది. షీస్ ఫర్గట్ టు టర్నింగ్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. అలాగే అడ్వైజ్ హర్ టు టర్న్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్ ఆఫ్టర్ కుకింగ్. సో ఇప్పుడు మీరు అదొక అడ్వైజ్ ఇవ్వాలి, మై డియర్ మదర్, మై డియర్ మదర్, కుడ్ యు ప్లీజ్ turn off the gas cylinder after cooking. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, వాట్ ఈస్ దాట్? సో మై డియర్ మదర్, కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్ ఆఫ్టర్ కుకింగ్. అంటే మీ మదర్కి మీరు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు, నువ్వు ఫుడ్ చేసేసిన తర్వాత, ఆ యొక్క కుకింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావో గ్యాస్ సిలిండర్ టర్న్ ఆఫ్ చెయ్యి అనేసి అక్కడ వల్ల మీరు మీ సన్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ మదర్కి ఒక అడ్వైజ్ అనేది ఈ విధంగా రాస్తారు. మై డియర్ మదర్, కుడ్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్ ఆఫ్టర్ కుకింగ్. సో ఇలా నువ్వు చెప్పినప్పుడు యువర్ మదర్ విల్ బి హ్యాస్ షీస్ థాంక్. సో నెక్స్ట్ మనం ఈ విధంగా రాసినట్లయితే మనకు 2 marks అనేది అవైలబిలిటీలో ఉందండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 22, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి ఒకసారి. Change the following into the polite request. Question number 22 ella undi cheppandi. It changes into the polite request. So polite request ante chudandi. So you to your co-passenger in a train, don't stand at the door. Ikkada meeto co-passenger untadu kada, adhe meeru cheptunnav. Em ani cheptunnanu ante, athanu eppudu kuda don't stand in the road, ante at the door, ante nuvu ekkinappudu, train ki ekkinappudu, athanu door daggara nilabadukunnappudu nuvu athaniki oka em chestha polite ga oka request cheptaru. Could you please ఇక్కడ చూడండి, డోంట్ స్టాండ్ అట్ ద రోడ్. యూ టు ఎక్కువ ప్యాసింజర్ అండి ట్రైన్, నువ్వేం రాస్తావంటే, కుడ్ యు ప్లీజ్ డోంట్ స్టాండ్ అట్ ద డోర్. So you want to explain that, could you please don't stand at the road and train is moving. Moving very fastly. Train adhi chaala speed ga velthandi kabatti nuvu అక్కడే ఉండాల్సిన అవసరం లేదు అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడం అనేది జరిగింది. సో ఇలా నువ్వు రాసినట్లయితే నీకు ఇక్కడ 2 marks అవైలబిలిటీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 22 ఇట్ విల్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్, 2 marks ఇట్ విల్ గెట్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 22 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సో నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్టీ, కొన్ని సిచ్యువేషన్స్ లో క్వశ్చన్ నెంబర్ 23 మనకు చాలా డిఫికల్ట్ గా కూడా అనిపించండి. చూడండి, వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్. చూస్ ద కరెక్ట్, చూస్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. చూడండి, హేస్ లిజన్, ఎక్స్ప్రెసింగ్ అనోయన్స్ అండ్ అట్రాక్టింగ్ అటెన్షన్, ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ హెసిటేషన్. చూడండి, ఎక్స్ప్రెసింగ్ అనోయన్స్ అంటే ఆల్మోస్ట్ గా ఇప్పుడు అనోయన్స్ అంటే ఏం చెప్పాలో కూడా తెలియని సిచ్యువేషన్ లో ఉండిపోవడం, అలాగే అట్రాక్టింగ్ అటెన్షన్ అంటే అందరూ మన పక్కి చూడాలనే ఒక అట్రాక్షన్ అటెన్షన్ పెంచుకోవడం, అలాగే ఎక్స్ప్రెసింగ్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే ఏంటి, ఇక్కడ మనము మాట్లాడే ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో కూడా
ఏదైనా చెప్పాలన్నప్పుడు సర్ప్రైజింగ్ గా చెప్పడం, ఎక్స్ప్రెసింగ్ హెసిటేషన్ అంటే చాలా విరక్తి చెందిన మాటలతో రావడాన్ని ఏమంటామంటే ఎక్స్ప్రెసింగ్ హెసిటేషన్. హెస్ లిజన్, నేను చెప్పింది మీరు వినండి అని చెప్తున్నారు కదా. సో వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెసింగ్ హెసిటేషన్? వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఎక్స్ప్రెసింగ్ హెసిటేషన్. సో దిస్ ఈజ్, సో విల్ యూ జాయిన్ అస్ ఫర్ ఎ టీ? ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు మిమ్మల్ని, ఏమని అడుగుతున్నాడు చూడండి, విల్ యూ జాయిన్ అస్ ఫర్ టీ? సజెషన్, ఆఫర్ అండ్ క్వశ్చన్ ఆర్డర్. సో ఇట్స్ ఆఫరింగ్ అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏమని ఆఫర్ అడుగుతున్నాడు అంటే విల్ యూ జాయిన్ అస్ ఫర్ టీ? మీరు నాతో జాయిన్ అవ్వచ్చు కదా టీ కోసం అనేసి అతను అడగడం అనేది జరిగింది. సో ఇలా మీరు రాసినట్లయితే ఇట్ విల్ క్యారీస్ 2 marks. సో ఇట్ విల్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్? 2 marks. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. రీడ్ ది ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ది సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ అండ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సినోనిమ్స్ అంటే ఏం లేదండి, ఇట్స్ నథింగ్ బట్ సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. సినోనిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. ఇప్పుడు మనకు వర్డ్స్ లో మీనింగ్ అనేది ఇక్కడ చూద్దామండి. ఇక్కడ పైన ఒక బాక్స్ ఇచ్చారు. సో ప్రివెంట్, అబ్జెక్టివ్, పర్మిట్, ఎంకరేజ్, ఫోర్బిడ్, ట్రంక్. చూడండి ఇక్కడ ఈ వర్డ్స్ కి మనం ఈ వర్డ్స్ లో మీనింగ్ అనేది వెతకాలండి. చూడండి, ప్రొటెస్టెడ్ అంటే అబ్జెక్టెడ్ అంటే ప్రొసెస్. ప్రొటెస్టెడ్ అంటే ఏమైనా మీనింగ్ వస్తుంది, ఆబ్జెక్టెడ్ అనేసి మీనింగ్ వస్తుంది. అలో మీన్స్ వాట్ ఈస్ దట్? పర్మిట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలో? పర్మిట్. సో వాట్ ఈస్ దట్? So dissuade. Dissuade is nothing bad. It's a type of prevent. But I failed to prevent him. And I failed to encourage him. Alage, it was decided that the father carry my chest. Chest and trunk. చెస్ట్ అంటే ఏమి ఇక్కడ? ట్రంక్. సో ఇలా మీరు రాసినట్లయితే 4 marks. ఇట్ విల్ క్యారీ ద 4 marks. ఇప్పుడు చెస్ట్ అంటే ట్రంక్ ఆల్మోస్ట్ మీకు బాగా తెలుసు. యాజ్ అ డిస్యూడ్, డిస్యూడ్ ఈస్ నథింగ్ బట్ ప్రివెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్యూడ్? ఈస్ అ ప్రివెంట్, ప్రివెన్షన్ అనేది చెప్పచ్చు. అలో అంటే పర్మిట్ అంటే లోపలికి అలో చేయడం కావచ్చు ఏదైనా. ప్రొటెస్టెడ్ అంటే ఆబ్జెక్టెడ్. ప్రొటెస్టెడ్ అంటే ఏం మీనింగ్ ఇక్కడ? ఆబ్జెక్టెడ్. సో దిస్ ఈస్ అబౌట్ ది సినోనిమ్ దిస్, ఆర్ వీ కెన్ కాల్ యాజ్ అ సిమిలర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్. వీ కెన్ కాల్ ఇట్ ఈస్ అ సిమిలర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్స్. సో ఇప్పుడు మనం ఇవి సినోనిమ్స్ గా కంప్లీట్ చేసాం కదండి. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే దిస్, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ మ్యాచ్ ది వర్డ్స్ అండర్ ఏ విత్ ద యాంటోనిమ్స్ అండర్ బి. సో ఇక్కడ ఉన్న వర్డ్స్ కి మనం యాంటోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనేది రాయాలండి. చూడండి, ఆపోజిట్ వర్డ్స్ అనేది రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ లో ఇక్కడ వర్డ్ చూడండి, అన్ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ అండ్ ఇన్ఈక్విటబుల్ ఫెయిర్ వర్క్ కామ్నెస్. సో ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్. న్యాచురల్ మీన్స్ వాట్ ఈస్ దట్? ఆర్టిఫిషియల్. సో ఈక్విటబుల్, ఈక్విటబుల్ అంటే ఇన్ఈక్విటబుల్ అంటే ఈక్వల్ కాకుండా ఉండేది అనేసి. ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ద, ఓకే వెయిట్, ఓకే ఓకే, ద ఇంపార్టెన్స్ అంటే ఫెయిర్ అనేసి మనం మెన్షన్ చేసుకోవచ్చు అండి. ఇంపార్టెన్స్ అంటే ఫెయిర్, ఇంపార్టెంట్ అంటే అన్ఇంపార్టెంట్ అనేసి మెన్షన్ చేసుకోవచ్చు మనం. పీస్ అంటే వార్. పీస్ అంటే ఏమి ఇక్కడ? వార్. సో ఇలా మనము సినోనిమ్స్ ని యాంటోనిమ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇవి కూడా మనకి 4 marks ఉన్నాయండి. ఇట్ విల్ గెట్ ద 4 marks. హియర్ ఆల్సో విల్ గెట్ ఈచ్ వన్ క్యారీస్ హౌ మెనీ మార్క్స్? 4 marks. సో ఇక్కడ వరకు మనం క్వశ్చన్ నెంబర్ 25 వరకు కంప్లీట్ చేసామండి. సో ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.